ఏపీలో కొత్త ఇళ్ల నిర్మాణంపై చంద్రబాబు ఫోకస్ చేశారు. ఇవాళ గృహ నిర్మాణంపై ముఖ్యమంత్రి సమీక్షించబోతున్నారు. కొత్త ఇంటి నిర్మాణానికి 4 లక్షల ఖరారు చేసే అవకాశం కనబడుతోంది. ఇందులో కేంద్ర ప్రభుత్వం వాటా కింద 2,50,000 రూపాయలుండగా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సింది 150,000 రూపాయలు మాత్రమే. అయితే కొత్తగా పిఎంఏవై U2.0 కింద ఈ పథకం ద్వారా డ్రాఫ్ట్ గైడ్ లైన్స్ విడుదల చేశారు. కొత్తగా ఎంపిక చేసే లబ్ధిదారులకు మాత్రమే వర్తించబోతోంది. ఇక పిఎంఏవై U2.0 పథకం కింద 3 కోట్ల ఇళ్ల నిర్మాణాలు ఉండబోతున్నాయి. పట్టణ ప్రాంతాల్లో పేదలకు కోటీల నిర్మాణం చేపట్టబోతున్నారు. ఇక ఏపీలో ఒక్కో ఇంటికి నిర్మాణానికి 4 లక్షల రూపాయలు వెచ్చించబోతున్నారు. ఉపాధి హామీ పథకం కింద మరో 30,000 అదనంగా ఇవ్వబోతున్నారు. సో మొత్తం మీద ఇళ్ల నిర్మాణంపై చంద్రబాబు సర్కార్ ఫోకస్ చేసింది. ఈరోజు ఇళ్ల నిర్మాణంపై చంద్రబాబు సమీక్షించబోతున్నారు. ఒకసారి రాజేష్ దగ్గరికి వెళ్దాం. మా ప్రతినిధి రాజేష్ జాయిన్ అవుతున్నారు. ఎస్ రాజేష్, సో ఏంటి కొత్త ఇళ్ల నిర్మాణానికి సంబంధించి చంద్రబాబు ఎటువంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది? సో దీనికి అదనంగా అంటే పూర్తి స్థాయి 4 లక్షల రూపాయల వరకు వెచ్చించాల్సి ఉంది ఒక్క ఇళ్ల నిర్మాణానికి సంబంధించి. సో 2,50,000 రూపాయలు కేంద్రం నుంచి 150,000 మాత్రమే చంద్రబాబు సర్కార్ ఇవ్వాల్సి ఉంటుంది. దీనికి అదనంగా ఇంకేదైనా జోడించే అవకాశం ఉందా? ఎన్ని శాంక్షన్ చేయబోతున్నారు? ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద కొత్త విధి విధానాలు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దానిలో భాగంగానే ప్రతి గృహానికి సంబంధించినటువంటి పేదలు ఇళ్లకు సంబంధించిన 4 లక్షల రూపాయల వరకు ఖర్చు అవుతుంటే దాంట్లో కేంద్ర వాటా 2.5 లక్షల వరకు ఇవ్వడంతో పాటు రాష్ట్ర వాటా 1.5 లక్షల రూపాయలు ఇస్తూ మొత్తం 4 లక్షల రూపాయల వరకు లబ్ధిదారులకు ఇవ్వబోతూ ఉన్నారు. పూర్తిగా ఇంటి నిర్మాణానికి సంబంధించిన అంశంలో ప్రభుత్వం పూర్తిగా సహకారం ఇవ్వాలని అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భావించిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో గత 5 ఏళ్లుగా 30 లక్షల ఇళ్ల స్థలాలు ఇచ్చామని అప్పటి ప్రభుత్వం చెబుతుంది. కానీ కేవలం 20 లక్షల మందరం మాత్రం ఇచ్చారు. దాంట్లో 30 లక్షలు కడుతున్నామని చెప్పారు. కానీ 30 లక్షలు కాదు, కేవలం 5 ఏళ్ల కాలం 6 లక్షలు మాత్రం ఇల్లు కట్టారు అనేది కూటమి నేతలు చెబుతున్న నేపథ్యంలో గతంలో కేటాయించినటువంటి స్థలాలతో పాటు గతం ఎన్ని ఇళ్లు నిర్మాణం చేశారు, ఇంకా ఏ నిర్మాణ దశలో ఉన్నాయి, వీటన్నిటి సంబంధించిన అంశం మీద ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు పూర్తి స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించబోతున్నారు. ఒకవైపున కేంద్రం కూడా కొత్త విధి విధానాలు ప్రధానమంత్రి ఆవాస యోజన కింద ఇచ్చేటువంటి ఇళ్లకు సంబంధించి ఇచ్చే డబ్బులకు సంబంధించినటువంటి కొత్త విధి విధానాలను రూపొందించిన నేపథ్యంలో దానికి అనుగుణంగా ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష చేసి ఎన్ని నిర్మాణాలు ప్రస్తుతం ఉన్నాయి, ఇంకా ఎంతమందికి ఇళ్ల నిర్మాణాలు చేయాల్సి ఉంటుందనే అంశం మీద రివ్యూ చేయబోతున్నారు. గత 5 ఏళ్ల కాలంలో గృహ నిర్మాణాలకు సంబంధించిన అంశం, హౌసింగ్ సంబంధించినటువంటి దాంట్లో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయని ఒక ఆరోపణలు ఉన్నాయి. పూర్తిగా అసైన్ ల్యాండ్ అంటే భూములు కొనుగోలు విషయంలో స్థానిక ఎమ్మెల్యేలు కీలకంగా వ్యవహరించారు. భూములు కొనుగోలు అక్కడ ఉన్న ధరల కంటే అధిక ధరలతోనే భూములు ప్రైవేట్ భూములు కొనుగోలు చేసి ఇళ్ల పంపిణీ కార్యక్రమం స్థలాల పంపిణీ కార్యక్రమం చేశారని ఆరోపణలు నేపథ్యంలో దాని మీద కూడా ఈరోజు హౌసింగ్ శాఖకు సంబంధించిన సమీక్షలో చంద్రబాబు మాట్లాడబోతున్నారు. గత ప్రభుత్వ హయాంలో ఏం జరిగింది దానికి సంబంధించి కూడా నిర్ణయం తీసుకోబోతున్నారు. ప్రస్తుతానికి అయితే ఇప్పుడు కొత్త విధి విధానాలు రాబోతున్న నేపథ్యంలో కేంద్ర వాటా 2.5 లక్షలు, రాష్ట్ర వాటా 1.5 లక్షలు, మొత్తం 4 లక్షల వరకు అటు పట్టణాల్లో పల్లెల్లో ఇవ్వబోతున్నారు. దానికి అనుగుణంగా లబ్ధిదారులకి సంబంధించిన అంశంలో వాళ్ళకైతే 4 లక్షలు అయితే ఇవ్వబోతున్నారు. దాదాపు 18.6 లక్షల గత ప్రభుత్వ హయాంలో చేశామని చెబుతున్న నేపథ్యంలో దానికి అనుగుణంగా ఇంకా పూర్తి స్థాయిలో గత ప్రభుత్వం నిజంగా వాస్తవ లెక్కలు చెప్పిందా, అసలు వాస్తవంగా గ్రౌండ్ రియాలిటీ ఎలా ఉంది అనే దానిపై ఈరోజు సమీక్ష సమావేశం నిర్ణయం తీసుకోబోతున్నారు. ఏదేమైనప్పటికీ పేదవాడికి సొంత ఇంటి కళ్ళ నిర్మాణం చేస్తామని చంద్రబాబు ఎన్నికల మేనిఫెస్టో పెట్టారు కాబట్టి దానికి అనుగుణంగా ఇప్పుడు ఈ రోజు జరిగే సమీక్ష సమావేశంలో నిర్ణయాలు తీసుకోబోతున్నారు మనోజ్. రైట్ రాజేష్. సో మొత్తం మీద లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియకు సంబంధించి ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద విడుదల చేసిన గైడ్ లైన్స్ అమలు చేయబోతున్నారు. సుమారుగా 4 లక్షల రూపాయలు వెచ్చించి ఒక్క ఇల్లు నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేయబోతోంది. అయితే 2,50,000 రూపాయలు కేంద్రం నుంచి విడుదల కాబోతున్నాయి. 150,000 రూపాయలు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు ఇవ్వాల్సి ఉంటుంది. సో పూర్తి స్థాయిలో 5 ఏళ్లలో ఎన్ని ఇళ్ళ నిర్మాణం చేపట్టబోతున్నారు, ఎటువంటి ప్రక్రియ ఉండబోతోంది, ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సమీక్ష సమావేశం నిర్వహించబోతున్నారు.